యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సిలువలో మరణించిన తర్వాత పుండుత్తానమయ్యారు. పుండుత్తానమై 40 రోజుల పాటు యేసుక్రీస్తు వారు చక్కగా అందరికీ అవిపిస్తూ వచ్చారు. 40 రోజున ఆరోహణం అవుతూ ఒక చక్కటి సలహా సేవకులకు ఇచ్చుచూ ప్రజలందరికీ ఉపయోగకరమైన ఓ చక్కటి మాట చెప్పేసి వెళ్ళాడు. అదేంటంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. బాగా ఆలోచించాలి. 2 విషయాలు చెప్పాడు. మొదటి విషయం సంతోషించేది, 2వ విషయం దుఃఖపడేది. చెప్పింది 2 దేవుడే. నీకు సంతోషించేది చెప్పి దుఃఖపడేది చెప్పకపోతే నువ్వు సంతోషాన్ని అంత గొప్పగా ఆలోచించేదానికి అవకాశం లేదు. అందుకని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి చెప్పదా వాడితో ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 2 యేసుప్రభువు చెప్పినవే. దీంట్లో ఒక్కటే చెప్పి ఒకటి తప్పించేస్తే ఒకవేళ ఆయన దేవుడు అయినాడు. నేను కూడా ఒకవేళ అనేకమైన విషయాలు ఇలాగనే చెప్తుంటాను, ఇది అది అని. ఒక్కరికి రక్షింపబడ్డం బాగుంది, శిక్షిస్తారన్నారే అది నచ్చలేదండి అంటారు. అయినా ఈ 2 లేకపోతే అచ్చు బొమ్మకు విలువ ఏ రీతిలో ఉండదు, ఈ 2 లేకపోతే వాక్యానికి కూడా ఆ రీతిలో విలువ ఉండదు. దేవునికి కూడా అదే స్పష్టంగా అర్థమైంది. కనుక ఆయన చెప్పిన చివరి మట్ట, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మడం అన్నదాని వలన మనకు ఒకటి మేలు జరుగుతుంది, నమ్మకపోతే మరొకటి కీడు జరుగుతుంది. నమ్మితే రక్షణ ఉంది, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది అని బైబిల్ చెప్తుంది. మరి ఇది ఎలాంటి రక్షణ అనే ఒక్కసారి మనకు వస్తే, మొదటిది ఆత్మరక్షణ. యేసుక్రీస్తు వారు చెప్పిన రక్షణ ఆత్మరక్షణ. ఇది శారీరకమైన రక్షణ కాదు. నేను బాప్తిసం తీసుకున్నా, నేను బండిలో పోతుంటే పడిపోయినా, నేను బాప్తిసం తీసుకున్నా అప్పు చేస్తూ పోయి అప్పుల్లో పడిపోయినా రక్షణ లేదు. నేను బాప్తిసం తీసుకున్నా, నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు, నాకు రక్షణ లేదు. నేను బాప్తిసం తీసుకున్నా, నా పిల్లలు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు, రక్షణ లేదు. నేను బాప్తిసం తీసుకున్నా, రాత్రిపూట పడుకుంటే నిద్ర రావటం లేదు. యేసుప్రభులు వారు నీ శారీరక సౌఖ్యం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ పిల్లలు బాగోగుల కొరకు, నీకు జరగబోయే లాభాల కొరకు ఆ మాట ఆయన చెప్పలేదు. 16:16 మార్కు వ్రాసిన సువార్త ప్రకారం, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ అన్నది బాప్తిసం పొందిన మీకు ఆత్మరక్షణే కానీ శరీరక రక్షణ కాదు. ఇది మొదటి విషయం. అదే బైబిల్ ప్రకారము అపొస్తలుల రాసిన కార్యములో 16వ అధ్యాయములో సరసాల నాయకుడు ఒక వ్యక్తి కనిపిస్తారు మనకు. పౌలు శిల్లు ఇద్దరు కూడా సరసాల్లో ఉంటారు. రాత్రి పగళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. గాయాలు ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. రాత్రంతా వాళ్ళు స్తుతిస్తుంటే భూకంపం వచ్చింది. సరసాల పునాదులు అదిరాయి, సంకెళ్ళు తొలగిపోయాయి. సరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. పౌలు అతను చూసి నేరుగా అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ సరసాల నాయకుడు హృదయం కదిలింపబడి, అయ్యలారా నీలాగా నేను కూడా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగితే, పౌలు సూటిగా చక్కటి మాట, ఒక శ్రేష్టమైన మాటను చెప్పాడు. ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపబడుదురు అని చెప్పాడు. యోచించండి ఒకసారి, రక్షింపబడుదురు అనగానే ఇక మీదట ఆపదలు జరగవును, లేకపోతే రోగాలు రావును, సమస్యలు కూడవను, చిక్కులు దొరకవను. దాని అర్థం కాదు. పౌలు చెప్పిన మాటలు, క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు అన్నాడు. యేసయ్య చెప్పిన మాట, పౌలు చెప్పిన మాట, రెండు కూడా ఆత్మరక్షణే కానీ శరీర రక్షణ కాదు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మరక్షణే కానీ శరీర రక్షణ కాదు అని. దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఆత్మరక్షణ పడితే శరీరానికి రక్షణ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఉదాహరణకి, నేను వెళ్తూ నా భార్యను కూడా కూడ పెట్టుకొని టౌన్కి వెళ్తున్నాను. గేట్ కానీ నిలబడుకొని, ప్రభా మాకు తోడుగా ఉండు ప్రభా అని ప్రార్థన చేస్తా. దేనికి తోడుగా ఉండాలి చెప్పండి, దేనికి తోడుగా ఉండమని దాని ప్రార్థన అర్థం? నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్లకుండా నేను ఇక్కడే ఉండాలని. అవిరేట్ నిజమో కాదు? 100% దాంట్లో డౌట్ లేదు. నేను పోతా ఉన్నప్పుడు నా బైక్ వెనకాల వచ్చి కారు గుద్దుకోకూడదు,
నేను వెళ్తున్నప్పుడు ముందరు వెళ్ళే లారీకి నేను వెళ్తుండగా ఎవరికి ఆ హాని జరగకూడదు, నేను వెళ్తుండగా నేను చేసే పనులంతటిలో కూడా నీవు నాకు తోడుగా ఉండు ప్రభా అనేది ప్రార్థన. అంటే నేను పైకి పోకూడదు, నా కాలు చేయి ఇరగకూడదు, తలకు దెబ్బ తగలకూడదు, రక్తం మరకలు తలపడదు, గాయం దేహానికి కాకూడదు. రక్షణ ఇది శరీరకమైన రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తా. నేనే కాదు మీరు కూడా అదే ప్రార్థన చేస్తారు. నాకు ఆత్మరక్షణ ఉంది కాబట్టి నా శరీర రక్షణ పనిలేదు అనుకునే విశ్వాసులు ఎవరైనా ప్రపంచంలో ఉంటారా? విశ్వాసులే కాదు సేవకులు నాలాంటి వారు కూడా ఉంటారంటే నేను అనుకుంటున్నాను 100 రూపాయలు ఎవ్వరూ ఉండనే ఉండరు అని అనుకుంటున్నా. వాస్తవానికి ఒక్కరిద్దరు ఉంటే సంతోషం, వానికంటే గొప్ప ధనులు మరొకరు ఉండరేమో. కానీ రెండు విషయాలు కూడా ఆత్మరక్షణకు సంబంధించినవే కానీ శరీర రక్షణకు సంబంధించినవి కాదు. కానీ శరీర రక్షణ అవసరమా కాదా అంటే ఆత్మరక్షణ సగం, శరీర రక్షణ సంపూర్ణం. ఆత్మరక్షణ సగం అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆత్మీయ రక్షణ కావాలి, శారీరకంగా కూడా రక్షణ అవసరము. మనం ఆత్మీయ రక్షణ కొరకు బాప్తిసం తీసుకున్నాం, శరీర రక్షణ కూడా మనకు కావాలి. ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తు చేసుకుంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, తిరిగి ఆయన పునరుత్థానమయ్యారు. పునరుత్థానమైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ శరీరము రెండు రక్షింపబడ్డాయా లేదా? ఆలోచించండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, సిలువ వేయబడ్డప్పుడు ఆయన శరీరంలో కొట్టారు, మేకులు దించారు, బల్లెపాటు పరిచారు, తల మీద ముళ్ళ కిరీటం వచ్చారు, ఆయనకు ఆఖరిగా చనిపోయారు. చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువు వారు ఆత్మరక్షణ శరీర రక్షణ రెండు ఉన్నాయా? ఒక్క ఆత్మరక్షణ మాత్రమే దొరికిందా? రెండవదిగా అపొస్తలుల పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల పౌలు సరసాల నాయకుడికి చక్కటి మాట చెప్పాడు, నీవు నమ్మిక మాత్రం ఉంచము, నీవు నీ ఇంటి వారు రక్షింపబడుతురు అన్నాడు. అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తుండగా ఆత్మరక్షణ దొరికిందా? శరీర రక్షణ దొరికిందా? ఆత్మరక్షణ ఎప్పుడో దొరికింది కానీ శరీర రక్షణ లేదు. సంకెళ్ళలో కట్టివేయబడ్డాయి, బందీగా బంధింపబడి ఉన్నాడు, సరసల్లో నెట్టబడి ఉన్నాడు, స్వతంత్రత లేని వాడుగా శరీరము గాయాలతో నింపబడిపోయింది. ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే కీర్తించాడో, సరసాల పునాదులు అదిరై సంకెళ్ళు కదిలి తలుపులన్నీ తెరుచుకుని ఆఖరిగా గాయములు మడ్డానికి అవకాశం దొరికింది. శరీర రక్షణ కూడా క్రీస్తు దగ్గర పౌలుకు దొరికింది. దీన్ని సంపూర్ణ రక్షణ అని స్పష్టంగా చెప్పచ్చు. ఈ రోజుల్లో సంపూర్ణ రక్షణ కొందరికి లేదు, శరీర రక్షణ కొందరికి ఉంటుంది, ఆత్మరక్షణ కొందరికి లేదు, ఆత్మరక్షణ కొందరికి ఉంటుంది, శరీర రక్షణ మరికొందరికి లేదు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దావీదు రాసిన కీర్తనలు 121వ అధ్యాయం 3-9 వరకు, కొండల తట్టు నా తొండిని తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బలను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలని యెహోవా నిన్ను కాపాడును. ఎన్ని కాపాడులున్నాయి? 5 కాపాడులున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5 రకాలుగా కాపాడును 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 కాపాడును, దట్స్ మీన్ రక్షించును అని అర్థమిస్తుంది. రక్షించును 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 రక్షించును. అపొస్తలుడు రాసిన కార్యములు, అపొస్తలుడు పౌలు చెప్పిన మాట, యేసుక్రీస్తు వారు ఆరోహణమత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆత్మరక్షణ కొరకే అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలముగా మనం రెండవ రక్షణను కూడా ప్రతి దినము కోరుకుంటూ ఆశిస్తూ అర్థిస్తూ అడుగుతూ ఉంటాం. నన్ను కాపాడు ప్రభా, దేంట్లో నుంచి కాపాడాలి? నువ్వు నరకంలో ఉంటే బయట తీసుకోమని కాపాడాలి కాదు, నువ్వు ఖచ్చితంగా ఆత్మరక్షణతో ఉన్నావు. నీకు కాపుదల దేనికి కావాలి అంటే ఈ 5 కాపుదలలో మనకు స్పష్టంగా కావాలి. మొదటి కాపుదల లేఖన భాగాల నుంచి మన శ్రేష్టముగా ఆలోచన చేస్తే ఓ ప్రత్యేకమైన కాపుదల మనకు కనిపిస్తుంది. 3వ వచనం చదువుదాం, ఆయన పాదములను చెట్టిల్ల నీయడు. మొదటి కాపుదల బాగా యోచించండి. 121వ కీర్తన ప్రకారం నీ పాదములను ఆయన చెట్టిల్ల నీయడు అంటే తెలుగు భాషలో చెప్పాలంటే తప్పటడుగు దెయ్యనీయడు. ఎక్కడా కూడా మన పాదములు తనకము పడిపోయే అవకాశం లేక బెనకము.
నడుస్తున్నావు అనే పదాలను మనం అక్కడక్కడ ఉపయోగిస్తుంటాం. చాలా మంది చెప్తుంటారు నడుస్తున్నాను సార్, కాళ్ళకి బెనికింది, నొప్పి పట్టింది అండి. కానీ దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది తెలుసా? బెనకకుండా కూడా కాపుదల, పాదములకు కాపుదల. ప్రయసలాగా దేనికి కాపుదల? పాదాలు, పాదాలకు. మన పాదాలకు కాపుదల ఇస్తాడంటే, అందుకే దావి తింటాడు, చెట్టిల్లకుండా ఆయన నీ పాదములను కాపాడతాడు. నీ పాదములు చెట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడతాడు. అంటే మన ప్రయాణములో, మన నడక ఎందు, నడకలో దేవుని యొక్క కాపుదల మనకు కనిపిస్తుంది. ఇది బైబిల్లో దావీదు ఆశిస్తున్నాడు. ఎందుకు అంటే మనము నడుస్తున్నప్పుడు అక్కడక్కడ పడిపోతాం, మన ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఊగి పడుతుంటాం. చాలా మంది చెప్తుంటారు బాత్రూంలోకి వెళ్ళాను పాస్టర్ గారు కాలు జారిందండి. అవును, ఎన్నోసార్లు మనకు అందరికీ కాలు జారుతుంది, ఎందుకంటే టేల్స్ వేసుకున్నాం కాబట్టి. కానీ బైబిల్ అంటే తెలుసా, చస్త నీ తప్పట్టు అడుగు పడకుండా ఆయన నిన్ను కాపాడతాడు. అనేక మార్లు అంటుంటాం వెళ్తున్నాను కాలు జారి పడ్డానండి అంటారు, కానీ బైబిల్ ఏమంటే తెలుసా, నువ్వు తప్పటడుకు వేయకుండా చెట్టిల్లకుండా నీ పాదాలను కాపాడతాడు. ఇంకా చాలాసార్లు చెప్తుంటాం రకరకాల మన పాదాలకు ఆపదలు జరిగిన క్షణాలు, దినాలు అనేకం మనం చూస్తూనే ఉంటాం. కానీ బైబిల్ అంటుంది నీవు తప్పటడుకు వేయకుండా ఆయన నిన్ను కాపాడును. నువ్వు నడుచుచున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటే తప్పటడుగు పడకుండా ఆయనను కాపాడువాడు. అదే బైబిల్ 26వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చదువు, దానికి అర్థాన్ని ఇస్తుంది ఎలా ఉంటుందో. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. సమభూమి మామూలుగా గుంతలు మిట్టలు ఉన్న ప్రదేశంలో కాలు పెడితే త్రిట్లితం. అడుగులు వేస్తున్నప్పుడు మనకు తెలియకున్నట్టుగా ఎత్తో పొలాల్లో అడుగు వేస్తే మన కాలు బెనకడం, మనం పడిపోవటం అనేది జరుగుతుంటది. కానీ మనకు తెలియకుండా ఎత్తైన రాయో లేకపోతే మొక్కో లేకపోతే ఇంకో రకమైనది తగిలితే మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది సమభూమిలో, అంటే సదును భూమిలో, సమభూమిలో అనగా పల్లములు మిట్టలేని భూమిలో, సమభూమిలో అనగా సదరంగా ఉన్న భూమిలో నీ పాదములను ఆయన నిలుపుతాడు. అక్కడ నువ్వు పడిపోకుండా ఉంటావు. అదే 26వ కీర్తన 12వ వచనంలో దావీదు అంటున్నాడు, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాడు, సమాజములో నేను యెహోవాను స్తుతించెదను. అంటే తొట్టిల్లకుండా బదులుగా ఆయన నిన్ను కాపాడుతాడు. అదే 91వ కీర్తన 12వ వచనంలో మాట్లాడుతాం, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. పాదము తొట్టిల్లాలంటే రెండో రెండు విషయాలు, ఒకటి గుంతల మిట్టలు ఉంటున్న ప్రదేశంలో తెలియకుండా అడుగు వేస్తే దాన్ని తప్పటడుగు అంటారు. మనకు తెలియకున్నట్టుగా ఎక్కడైనా అడుగు పెట్టినప్పుడు అక్కడ ఏముందో అర్థము కానప్పుడు మనం పడిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. మరి రెండవదిగా దావీదు కీర్తన రాస్తూ మోషే ద్వారా వ్రాయించిన బైబిల్ నుంచి మాట చదివితే, ఆయన నీ పాదములకు రాయి తగలకుండా తొట్టిల్లడానికి, రెండవది రాయి లేక మొక్క లేకపోతే తేని స్థలం తొట్టిల్లకున్నట్టుగా రాయి తగలకుండా తన దూతలు నీకు కాపలా ఉంటారంట. ఎంత మంచి దేవుడు చూడండి, కాపాడడానికి దేవుడు చేస్తే మొదటి ప్రయత్నం ఎత్తు పల్లాలేని చెట్లు నిన్ను నిలబెడతాడు. ఒకవేళ రాయి తగిలితే ఆ రాయి తగలకుండా కూడా తన దూతలకు ఆజ్ఞాపించి పడిపోకుండా, పడి నువ్వు గాయానికి గురి కాకుండా పడిపోకుండా, నువ్వు పడి నొప్పి పడకుండా పడిపోకుండా, నువ్వు ఆ నొప్పిని భరిస్తూ దేవుని స్తుతించలేని స్థితికి రాకూడదు అని ఆలోచించేస్తా దూతలను ఆయన కాపలా ఉంచుతాడు. అందుకే మొదటి కాపుదల శరీరానికి కూడా దేవుడిస్తున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. అందుకే దావీదు 94వ కీర్తన రాస్తూ 18వ వచనం చదువుదాం, ఆ పాదములు జారనని నేను అనుకున్నగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచు. కాలు జారింది, కింద పడ్డాను, రాయి తగిలింది, గాయమైంది, తొట్టిలాను పడిపోయాను అంటూ ఉంటారు. అనేక మందికి ఈ ఇబ్బందులు కలుగుతుంటాయి. ఒకవేళ ఆత్మీయంగా శారీరకంగా సంపూర్ణమైన రక్షణ కలుగు ఓ మార్గాలను లెక్కడాల నుంచి నేను చూపిస్తున్నాను. నా కాళ్ళు జారిన నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచు ఉన్నదయ్యా. ఎంత గొప్పదో కృప. దూతలేమో పట్టుకుంటారు, దేవుడేమో కూడా ఉంటాడు జారి పడకుండా. మూడవది ఆయన కృప బలహీనపరచబడకుండా ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఇది మొదటి విషయం, ఇది కాపుదల, పాదములకు కలిగే కాపుదల. మరి రెండవ కాపుదల, నడుస్తూ ఉంటే పాదములు ఉంటాయి, నిద్రపోతుంటే పాదాలకు రక్షణ అవసరం అంటారా?
నిద్రపోతుంటాం పాదములు తొట్టిల్లుతుందా? నిద్రపోతుంటాం రాయి పాదాలు తగులుతాయా? నిద్రపోతుంటాం కాళ్ళు జారుతుందా? జారదు. అందుకే దేవుని కాపుదల ఖచ్చితముగా ఆయన మనకు అందించే మరో మార్గం చూపిస్తాడు. నువ్వు నిద్రించుతున్నప్పుడు కూడా ఆయన కాపలా ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎట్లా? సింపుల్ గా చెప్పొచ్చా? ఫస్ట్ నిద్రపోసా? ఒక క్వశ్చన్ అడిగితే బాగా నిద్రపోసి దేవుడు కాపలదలా ఉంటాడు. నడిచేటప్పుడు కాపుదల ఉంటుంది, నువ్వు నిద్రపోతున్నా కూడా ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కాపుదల అంత గొప్పది. వాస్తవానికి ఆయన ఇంత కాపుదలు ఇస్తాడని ఎవరికి తెలిసి ఉండక పోవచ్చు. ఇప్పుడు బైబిల్ నుంచి 121వ కీర్తన 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు పుణకుడు నిదురపోడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. కూడిన ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదర సహోదరు, ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. అమ్మ చెప్పదు, నాన్న చెప్పడు, ఆప్తుడు చెప్పడు, ఆస్తి చెప్పదు నేను కాపాడుతానని. వీళ్ళందరూ కూడా దాదాపుగా ప్రాణాలు తీసేటట్టుగానే ఉంటారని అనుకుంటా. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు అవి జరుగుతూ ఉంటాయి. కానీ బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుడు కాపాడువాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడు. ఆయనకు ఒకటే ఒక పని ఉంది. ఏంటి పని తెలుసా? నిన్ను, నన్ను, మనలందరినీ కూడా కాపాడటం ఆయన పని. ఆయన పనిగా దాన్ని భావిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథ ప్రకారం నిజముగా కాపాడువాడు యెహోవా దేవుడు ఒక్కడు మాత్రమే. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇతని పేరు ఏలియా. ఏలియా ఒకనొక రోజున 450 మంది ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు అహబు రాజుతో. అహబు బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇజ్రాయేలుకి సంబంధించిన వారు. కర్మెలు పర్వతం దగ్గరకు ఏలియా గారు తీసుకురమ్మన్నారని ఏలియా గారి దగ్గరకు కర్మెలు పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. ఈయన ఒంటరివాడు, ప్రవక్తలు ఎవ్వరలేదు, ఏలియా ఒక్కడే ఉన్నాడు. 450 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇజ్రాయేలుకు సంబంధించిన వారు. కర్మెలు పర్వతం మీద ఒక ఎద్దును వధించారు, వధించి కట్లు పెంచి కట్టెల మీద దమ్మించారు. మరొక ఎద్దును వధించారు, కట్టెలు పెంచి కట్టెల మీద ఉంచారు. 450 మంది ఉంటున్న ప్రవక్తలు చూసి ఏలియా ఒక చక్కని మాట చెప్తున్నాడు, అయ్యారా మీరు ప్రవక్తలు కదా, మీ మీ దేవతలను పిలిచి నిప్పు రాయకుండా అగ్గిపుల్ల గీయకుండా ఈ పచ్చి మాంసమును మీరు దహించేటట్టుగా మీ మీకు సంబంధించిన మీ ఆరాధకులు పిలవండి అన్నాడు. ఉదయం స్టార్ట్ చేశారు వాళ్ళు ప్రవక్తలందరూ. రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాలు, రకరకాల తంత్రాలు, రకరకాల మంత్రాలు, రకరకాల ఆలోచనలన్నీ చేసి వారి వారికి సంబంధించిన వారు ఆరాధిస్తున్న వారిని పిలిచారు. కానీ ఎవడు ఎక్కడా కనబడలేదు. అక్కడ ఏలి ఒక చక్కటి మాట అంటాడు, ఊరేమైనా కునుకుతూ ఉన్నారేమో, లేక నిద్రపోతూ ఉన్నారేమో, లేక ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళిపోయేవారేమో, వాళ్ళు పిలవండి. అంటే నా దేవుడు కొనుకుడు నిద్రపోడు. ఎప్పుడు పిలిచినా నేనున్నా అంటాడు. ఎక్కడ పిలిచినా నేను వస్తా అంటాడు. ఏం చేసినా నీకు సహాయం చేస్తా అంటాడు. మీరందరూ కలిసి 450 మంది ఉన్నారు, తెలిసి మీరందరూ కలిసి పిలవండి. కోసుకుంటున్నారు, నోర్లు కొట్టుకుంటున్నారు, గొంతులు వేస్తూ ఉన్నారు, కానీ ఒక్కడ కూడా ఏ దిక్కు నుంచి కూడా రాదు. ఒకవేళ ఆ దిక్కు ఉన్నాడేమో, తూర్పున ఈ దిక్కు ఉన్నాడేమో, పడమరన ఆ దిక్కున ఈ దిక్కున ఉత్తర దక్షిణ ఉన్నాడేమో, పిలవండి. అంటే ఎటువైపుకు తిరిగి పిలిచినా ఒక్కడ కూడా పచ్చిమాంసము దహించడానికి ఎవ్వరికి ఎవ్వరూ కూడా సహాయము చేయలేదు. ఎందుకు అంటే వారి దేవుడు ఏమైనా నిద్రపోతూ ఉన్నాడేమో అని. కానీ ఇశ్రాయేలు దేవుడు, నేను ఆలోచిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన కొనకడు నిద్రపోడు. దేవుడు మహిళగా ఏం చేస్తాడు? ఇంకా వేలే స్టార్ట్ చేశాడు. ప్రభువా, ఈ ప్రజలందరూ చూసి విధముగా నేను ఆ పచ్చి మాంసం మీద పోసి ఆయన చిన్న మనలు చేయగా ఆకాశం నుంచి అగ్ని కురిచి ఆ పచ్చి మాంసమును దహించిందట. కారణం ఏంటి? ఏలియా పిలిచినా పలుకుతాడు, బీజరక్తం పిలిచినా పలుకుతాడు, స్త్రీ పిలిచినా పలుకుతాడు, పురుషులు పిలిచినా పలుకుతాడు, పిల్లలు ప్రార్థన చేసినా ఆయన ఉంటాడు. ఆయన కొనుకుడు నిద్రపోడు. ఈ సాయు దేవుడు కొనుక్కడు నిద్రపోడు. ప్రైసలాడు. ఆయన నిన్ను కాపాడు వాడు. ఇది చక్కటి మాట. ఆయన ఉంటున్నా
నిద్రపోతున్నప్పుడు కూడా. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు ఒకవేళ పకటిపూట మనం నడుస్తుంటే రాయి తగులుతుందేమో అని చూసుకుంటాం, మన కన్నులు బాగా కనబడతాయి కనుక. రాత్రిపూట అయితే పక్కన పాము వచ్చి పడుకున్నా మనకు మెలకు రాదు, పక్కన పాము వచ్చి పడుకుని ఉంటుంది కానీ మనకు మెలకు రాదు. పక్కన దొంగొచ్చి గొలుసులాక్కెళ్ళినా మనకు మెలకు రాదు, మనకు మెలకు వచ్చే అవకాశం లేదు, గొలుసు అయితే పోయింటది. పక్కన దోర్లు తట్టి పగలగొట్టి పీకపోయినా మనకు మెలకు రాదు, ఎందుకంటే మనం నిద్రపోతుంటాం. కానీ ఇజ్రాయెల్ దేవుడు నిన్ను కాపాడు, దేవుడు కొనకుడు, నిద్రపోడు, నిద్రలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. రెండు కాపుదల, మొదటి కాపుదల పాదములు తిట్టలకుండా, రెండవ కాపుదల నిద్రపోతూ కూడా ఉండగా ఆయన నీకు కాపుదలను ఇచ్చను. ఇది బైబిల్లో ఉండిన రెండవ మాట. మరి మూడవ మాట, ఆయన కాపుదల్లో నువ్వు ఎక్కడ ఉన్నా, కుడిపక్కనున్నా, నువ్వు ఏ చోటునున్నా, నీ కుడిపక్కగా నీకు నీడగా ఉంటాడు అనింది. ఇప్పుడు బాగా యోచన చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలవనుకున్నా, నా నీడ కనిపిస్తుందా? నా నీడ కనిపిస్తుంది, అది కనిపిస్తుంది కదా. నీ నీడ కనిపిస్తుందా? మన నీకు నీడ కనిపిస్తుంది వెనకాల. మనం నీడలో ఉంటే మన నీడ కనబడదాం, నిజమే కదా. మనం ఎండలో ఉంటే, లేదు ఫోకస్లో నేను ఉన్నాను కాబట్టి నా నీడ కదా కనిపిస్తుంది, కానీ మిగతా వారి నీడ ఎవరిది కూడా దాదాపుగా అగుపడదు. ఎందుకంటే కొన్ని చోట్ల మనం చెట్టు కింద నీడ కింద నిలబడుకుంటే మన నీడ కనిపించదు. ఎండలేని చోట మన ప్రతిబింబాలు అగుపించు, వెలుగులేని చోట మన నీడ కనబడదు. కానీ బైబిల్లో ఆ 121వ కీర్తనలో చాలా చక్కగా మాట్లాడింది, ఆయన కుడి ప్రక్కన ఉంటాడు నీకు నీడగా. ఒకవేళ నాలాంటి వాడు ఎవడైనా వచ్చి నాకు నీడ లేదే అనుకునేదానికి అవకాశం లేదు. ఒక సేవకుడు చెప్పేవాడు, నేను మొదటిగా రక్షింపడినప్పుడు, ఓ రోజు ఆయన నడుస్తూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఒక సేవకుడు, ఒకవేళ ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అనేవారు కొందరు, మరొక సేవకుడు పేరు కూడా చెప్తుంటారు. కానీ ఆయన వెళ్తున్నప్పుడు ప్రభా నాకు తోడుగా వస్తే నేను ఇట్టిపిట్టి ప్రాంతానికి అంత వెళ్ళి సువార్త చెప్తాను అన్నాడంట. దేవుడు తనకు ప్రేరణ ఇచ్చాడు, ఉంటాను లేరా పదరా అన్నాడు. ఈయన అడుగులు వేసుకుంటూ పోతున్నాడు. మామూలుగా ఈ మంచు పర్వతాల్లో అడుగులు పెడుతుంటే అడుగులు కనిపిస్తుంటాయి, ఒక చోట మేఘాలు వస్తే మన నీడ కనబడతాం, మేఘాలు లేకపోతే నీడ కనిపిస్తుంది. ఈయన అడుగులు పెడుతూ ఉన్నాడు. ఆయన డౌట్ వచ్చింది, చిన్న డౌట్, నాతో కూడా ఏసఐ వస్తున్నాడా లేదా, నువ్వు పదరా వస్తానా అన్నాడు. ఆయన రాకపోతే నేను ఒక్కడిని ఇట్టిపిట్టి ప్రాంతాలు ఏం చేస్తాను, ఆయన లేకుండా సువార్త ఆలోచన. ఈ సువార్తకుడు వెనకాల తిరిగేసాడంట, నాలుగు పాదాలు కనిపిస్తున్నాయంట. ఎన్ని పాదాలు? నాలుగు. ఈయన ధైర్యం వచ్చింది. మనం కానీ ఏమనుకుంటాం, దయ్యం వస్తుంది అనుకుని ఉంటాం. మనం రెండే పాదాలు ఉంటాయి, రెండో పాదాలు దయ్యాలు ఏమన్నా వస్తున్నాయేమని భయపడి ఎన్నికి వచ్చేసి ఉంటాం. కానీ నాలుగు పాదాలు కనిపిస్తుంటే ఆయన హృదయంలో అనుకున్నాడు, దేవుడు నాతో కూడా వస్తున్నాడు అనుకున్నాడంట. కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది. మన మనుషులు కదా, మనకు ఉంటున్న అంత గొప్ప విశ్వాసం మనకు ఎదుర్కోవడం అనుకుంటా. మళ్ళీ వెళ్ళి తిరిగి చూస్తే డౌట్లు మీద డౌట్లు, మనకు వచ్చే డౌట్లు ఇంకెవరికి రావు. వెనకాలకి చూస్తే రెండే కనిపించాయట. ఈయన మనుషులు అనుకున్నట్ట ఆడు వరకు వచ్చి పెట్టుకున్నాడు, ఇంక లేడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదామని. ప్రభా నువ్వు వస్తున్నావు, ఇంతవరకు నేను నాలుగు పాదాలు చూశాను, ఇప్పుడు నాకు రెండు పాదాలే కనిపిస్తున్నాయి, నువ్వు వస్తున్నావా లేదా అని ప్రార్థన చేశాడంట. ప్రభా ఇతో మాట్లాడంటారే, అక్కడి వరకు నీ గుంటల మెట్లు ఏమి లేవు, ఊపులు కూడా ఏమి లేవు, నువ్వు దిగిపోయేదానికి అవకాశం ఏమి లేదు. నీతో పాటు నేను కూడా చక్కగా నీడ వల్ల నడుచుకుంటూ వచ్చా, కానీ ఇప్పుడు నీకు తెలీదు ఈ ఊపులు ఎక్కడక్కడ ఉన్నాయి, అనేకమైన ఊపులు ఉన్నాయి కనుక ఆ రెండు పాదాలు నీవు కాదురా, నావి, నిన్ను ఎత్తుకొని మోసుకొని వస్తున్నాను అన్నాడట. ఏం చేస్తున్నాడు దేవుడు, ఎత్తుకొని నేను తీసుకెళ్తున్నాను. నువ్వు ధైర్యంగా పదా, నీ పాదములు లోపలికి దిగిపోకుండా నేను నీ పాదముల కింద ఉన్నా. అదే బైబిల్ చెప్తుంది చాలా చక్కటి మాట, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుని మహిమ కలుగక దేవుడు కూడా తన బిడ్డను కాపాడు కొరకై వాడు పరిగెడుతుంటే తనతో పాటు పరిగెడతాడు, నడుస్తుంటే తనతో పాటు నడుస్తాడు, నిలబడుకుంటే తనతో పాటు నిలబడుకుంటాడు, ఉంటే తనతో పాటు ఉంటాడు. తన బిడ్డను కాపాడుకున్నట్టు కొరకు దేవుడు నీడలాగా శారీరకమైన రక్షణ. దావీదు ఇంకో స్పష్టమైన విషయం చెప్పాడు, ఆ మాటను కూడా మన లేఖనాలను చదివితే, కన్ను పాప వలె ఆయన నిన్ను
కాపాడతాడు అని. 16వ అధ్యాయం 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కన్ను పాప వలె ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. కుడి పక్కన ఉంటాడు, నీడగా ఉంటాడు. నీడ అనేది ఒకసారి కనబడదేమో అని ఆలోచించుతాడు. కుడి ప్రక్కన ఆయన ఖచ్చితముగా నిన్ను కాపాడు కొరకై ఉంటాడు. ఒకటి, నీ పాదములు తొట్టిల్లకుండా. రెండోది, నిద్రపోతున్నప్పుడు అపాయం జరగకుండా. మూడోది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా కన్ను రెప్ప కంటిని ఏ రీతిలో కాపాడుతుందో ఆ రీతిలో తన నమ్మిన వారిని కాపాడాలని యోచన ఆలోచన దేవుడు నీకు ఉంది. ప్రేమిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి 4వ భాగం 121వ కీర్తన 6వ వచనం, పగళ్ళు ఎండ దెబ్బలను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. సంపూర్ణమైన రక్షణ క్రీస్తు దగ్గర నుంచి ఒక వ్యక్తికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆత్మరక్షణ బాప్తిస్మం ద్వారా వస్తే సంపూర్ణమైన రక్షణ ప్రభు నమ్మకం వలన మనకు కలుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నమాట, పగళ్ళు ఎండ దెబ్బలను రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. 91వ కీర్తన కూడా ఉంది, నీకు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు. వేటగాని గురి నుండి ఆయన తప్పించును అని మోషే తన కీర్తన ద్వారా వ్రాయటం జరిగింది. ఆయన కాపాడువాడు అంటే ఎండ దెబ్బ తగలకుండా కాపాడతాడు, వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడతాడు, పాదములు తొట్టిల్లకుండా కాపాడతాడు, నీడగా ఉండి కాపాడతాడు, కంటికి రెప్పలా ఉండి కాపాడతాడు. రాత్రి నిద్రిస్తుండగా నీవు నిద్రిస్తుంటే ఆయన కొనక్కక నిద్రించక నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. అంటే ఆయన సమస్తమును కూడా నీకు మేలును చేస్తూ ఉంటాడు. దీనికంటే గొప్ప కాపుదల మరొకటి ఉండదు అని అపొస్తలుల పౌలు ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి మరొక కాపుదల, ఒక శ్రేష్టమైన కాపుదల, ఇది చాలా అవసరమైన కాపుదల. ఎంతవరకు ఉంటుంది కాపుదల? చాలా అవసరం. ఎంతవరకు ఉంటుంది కాపుదల? ఉదాహరణకి ఓ తల్లి తన బిడ్డను ఎంతవరకు కాపాడుతుంది? సంఖలో ఉన్నంత వరకు, భుజం ఎక్కేంత వరకు, బరువు లేనంత వరకు. మూడు విషయాలు, సంఖలో ఉన్నంత వరకు, భుజం ఎక్కేంత వరకు, బరువు కానంత వరకు. ఆ తర్వాత దూరం నుంచి పలకరింపులతో ఎప్పుడో సందర్భం. ఆ తర్వాత రోజుకు ఒక్కసారి లేక 2 సార్లు లేక 3 సార్లు. ఆ తర్వాత నెలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి. ఆ తర్వాత నాకే కాపుదల, నువ్వేమంటావో. ఏ తల్లైనా బిడ్డ చేసే పని. నేను చెప్పిన మాటలు, సంఖలో ఉన్నంత వరకు అంటే ఎత్తుకొని ఉన్నంత వరకు, బరువు కానంత వరకు. భుజం మీద కొంచెం బరువు ఎక్కిన తర్వాత, మరి బరువు అయిన తర్వాత చేతికి వచ్చేస్తుంది. అక్కడ వరకు బిడ్డను రక్షిస్తుంటుంది. ఆ తర్వాత రేట్రా, హలో ఎక్కడున్నావు బిడ్డను, ఇంక మీ భాషలో మీరు మాట్లాడుతుంటారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా దూరదూరం చూస్తారు అనమాట ఇట్లా తల్లి. ఆ తర్వాత తిన్నావా, పడుకున్నావా, ఉన్నావా, కాలేజీకి పోయినావా, వచ్చినావా అంటే రోజుకు 2-3 సార్లు మాత్రమే పలకరిస్తుంది. ఆ తర్వాత నెలకు ఒకసారి, వాళ్ళ ఆడబిడ్డతే భర్త బాగున్నాడా, ఆరోగ్యం బాగుందా, కొడుకైతే కోడలు బాగుందా, రేపు తింటున్నావు టయానికి, నెలకు ఒకసారి. ఆ తర్వాత ఏమి నోరు తిరగదు, మాట్లాడదు, లేకపోతే వాళ్ళైనా మాట్లాడింది నిలిపేసి, నీ కాపుదల నాకు అవసరం, నా కాపుదల నీకు అవసరం, నువ్వు నేను దొరదనం అంటూ పిల్లలే మనల్ని దూరం చేస్తారు. ఇది మనిషికి ఒక తల్లి కాపుదల. ఒకవేళ తండ్రి అయినా ఆ స్థితిలో ఉంటాడు. నా మిత్రుడు అన్నీ ఉన్నప్పుడు, బలం బాగున్నప్పుడు, ఇంక భార్య లేక భర్త చెదిరిపోయినంత వరకు, హృదయాలు కలవర పడినంత వరకు అంతే. కానీ చివరి వరకు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు, ప్రైస్తలు అడలేలేయో, ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు నిన్ను ఆయన కాపాడు వాడు. మరికొందరు ఉన్నారు, ఇది కాపాడుతుంది, అది కాపాడుతుంది. ఒకటి, ధనం కాపాడుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుతుంది. వాస్తవానికి ఆలోచించండి, ఎప్పుడైనా బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుతుంది మనల్ని? రోడ్లో పోతున్నావు, నీ దగ్గర బ్యాంకులో 2 లక్షల రూపాయలు ఉంది, కారు వాడు ఫుల్గా తాగేశాడు, నీ మీదకి వస్తుంది కారు, రే నా దగ్గర 2 లక్షలు ఉంది బ్యాంకులో, నా దగ్గర 2 లక్షలు ఉంది బ్యాంకులో, నా మీదకి రావద్దు కారు, నా మీదకి రావద్దు కారు అంటే ఆగుతుందా? ఆగదు. బాత్రూంలో ఉన్నావు, నీ కాలు జారింది, బ్యాంకులో ఉన్న 2 లక్షలు కాపాడుతుందా? కాపాడదు. అంటే నీ ధనము, నీ ధాన్యము అక్కడ కాపాడడానికి అవకాశం ఉండనే ఉండదు. ఆలోచించండి, ఆయన కొనుకుడు నిద్రపోడు. నీ జ్ఞానం నిన్ను రక్షించలేదు, నీ ధనం నిన్ను రక్షించలేదు, నీ బలం
నిన్ను కాపాడలేదు, నీ సుఖం నిన్ను కాపాడలేదు. కానీ బైబిల్ అంటుంది నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంత గొప్ప శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. ఎక్కడ వరకు అంటే మేధావి కొంతవరకు, అమ్మ కొంతవరకు, ధనము కొంతవరకు, బలము కొంతవరకు, జ్ఞానము కొంతవరకు, కొంత 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 కొందరు వారి ద్వారా కొంతవరకు మాత్రమే కాపదల. కానీ ఏసయ్య ద్వారా ఇక్కడి నుంచి అక్కడ వరకు ప్రయత్నాలు, ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ వరకు చివరి వరకు చూద్దాం. బైబిల్ నుంచి 2వ తిమోతి పత్రిక 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నిన్ను రక్షించను, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగునే జరుగును గాక. ఎలా? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి పాదములు త్రుట్టిల్లకుండా, వెనకకుండా, రాత్రిలో అపాయం జరగకుండా, వెన్నెల దెబ్బ నీకు తగలకుండా, ఎండ దెబ్బ నీకు రాకుండా, ఏ అపవాది నిన్ను ముట్టకుండా, నీ శరీరానికి హాని జరగకుండా, నీకు కావలసిన కాపుదల రాత్రి పగలు కుడి పక్కన ఎడవ పక్కన ముందు వెనుక నిన్ను ఆవరిస్తూ సమస్త విషయాలలో నీకు మేలు చేస్తూ ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు ఆయన నిన్ను సంపూర్ణ రక్షణ, ఇహమందున శారీరకమైన రక్షణ, పరమందున ఆత్మరక్షణ కలిగించే శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. అందుకే తిమోతి గ్రంథం అపొస్తలుడు పౌలుంటాడు, ప్రతి దుష్కార్యము నుండి, నేను చెప్పిన కార్యములు కొన్ని, దావీదు చెప్పిన కార్యములు కొన్ని, కానీ ప్రతి దుష్కార్యం, నీకు ఆపద ఎక్కడ జరుగుతుందో, అపనింద ఎక్కడ వస్తుందో, ఏ రీతిలో నువ్వు బాధపడతావో, ఏ రీతిలో నువ్వు వేదన పడతావో, అవేవి జరగకుండా, అవేవి నీకు అంటకుండా, అవేవి నీకు దొరకకుండా, అవేవి నిన్ను ముట్టకుండా, అవేవి నీకు కలవకుండా, అవేవి నీ జోలికి రాకుండా, అవేవి నీ మీద పెత్తనము చేయకుండా ప్రతి దుష్కార్యము నుండి ఆయన నిన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నిన్ను ఆయన రక్షించును. యుగ యుగములు ఆయనకు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా మహిమ కలగాలి అని మనము అనుకోవడానికి ఆమెన్ అన్న పదాన్ని అక్కడ అపొస్తలుడైన పౌలు తిమోతి గ్రంథంలో ఏర్పాటు చేశాడు. నీ రాకపోకలందు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ రాకపోకలందు అంటే నేను ఇదివరకు చెప్పా, నేను మా పాస్టర్ గారు ఇద్దరు బయలుదేరేటప్పుడు బైక్లో వెళ్తుంటే ప్రభా మనమోళ్ళు కాపాడు, దేన్ని కాపాడమని, శరీరాన్ని కాపాడమని. ఇంక రెండవ రాకపోకలు ఉన్నాయి, నేనే పోతా, నా భార్య రాదు, నా భార్య పోయినప్పుడు నేను పోను, నేను వచ్చినప్పుడు నా భార్య రాలేదు, నా భార్య వచ్చినప్పుడు నేను కూడలేదు. ఆ రాకపోకలు ఎందుకు కూడా ఆయనే కాపాడతాడు. ఎందుకు? ఇక్కడైతే అపాయాలు ఉన్నాయి, కాలిపోతుందో, చేయిపోతుందో, తలదెబ్బ తగులుతుందో, రక్తం కారుతుందో, ఊపిరిపోతుందో అని. కానీ ఇక్కడ నుంచి అక్కడ పోయేటప్పుడు కూడా కొన్ని ఆపదలు ఉన్నాయి. ఏంటి ఆపదలు? నీ ప్రాణం విడిచిన వెంటనే అపవాదం వస్తాడు. ఏమంటే తెలుసా, ఇది నాది, మనటి వరకు ముందయ్యాడు, ఇది నాది, మనటి వరకు సిగరెట్ తగ్గాడు, ఇది నాది, నిన్న కూర్చొని సీరియల్ చూశారు, ఇది నాది, మొన్న కూర్చొని సినిమా చూశారు, ఈ శరీరం నాది అంటూ అపవాది తిష్ట వేసి మోషే లాంటి గొప్ప సేవకుని యొక్క శరీరం దగ్గర కూర్చొని ఈ శరీరము నాది, ఇది మహిమలానికి, ముక్తులానికి, స్వర్గములానికి, ఆ పరలోక రాజ్యములానికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ తర్కాణం పెట్టిందట, తర్కాణం పెట్టింది. చూద్దాం యూదవాస పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. ఎంత ఘోరమో చూడండి, ఎంత గొప్పవాడు మోషే. దేవుడు పిలిస్తే అన్ని వదిలిపెట్టి సేవ చేశాడు, దేవుడు పిలిస్తే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుడు చేయమంటే ఫరోను ఎదిరించాడు, దేవుడు చేయమంటే ఇజ్రాయేలు జనాన్ని విడిపించాడు, దేవుడు చాంచమంటే కర్రతి సముద్రాలు తీర్చాడు, దేవుడు చెప్పమంటే నీటిలోకి చెట్టునేసి బాగు తీశాడు, దేవుడు చేయమంటే బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకరాలు సూచిక్రియలు చేసి 40 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిన మనిషే దేవుడు రమ్మంటే వెళ్తూ ఉంటే, దేవుడు పలాంచోటికి రమ్మంటే వెళ్తూ ఉంటే శవమైన ఆ శరీరముని గురించి అపవాది వచ్చి మిఖాయేలుతో తర్కాణము చేయించింది. మనం పోతే చస్తానంటే పస్తు పీనికి దగ్గర ఈలు కూర్చుంటారు, వాడు అక్కడికి వచ్చేటాడు, ఈ శరీరం నాది, ఈ శరీరము, ఈ పాడుబడి శరీరం పోతే బాగుంది మనం అనుకుంటాం, వాళ్ళు అనుకోడు ఈ శరీరం నాకు కావాలి, నా సొత్తు, నా సొమ్ము, నేను చెప్పినట్టుగా
చేశారు. నేను చెప్పినట్టుగా విన్నారు, నీకు అనుకూలముగా ఏమాత్రం కూడా వీళ్ళారు, ఇది నా సొత్తు. రాకపోకల ఎందు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసాకి? చాలా మంది అంటుంటారు గర్భంలో ఉండగానే పోయిందండి, పుట్టినప్పుడే పోయాడండి, రెండు రోజులు ఉన్నాడండి పోయాడండి. ఎంతమంది నీలాంటి నాలాంటి వారు భూప్రపంచం మీద పుట్టి పిండముగా ఉన్నప్పుడే చనిపోయారు, కానీ నిన్ను దేవుడు కాపాడాడు. పుట్టినప్పుడు పురుట్లోనే ప్రాణాలు కోల్పోయారు, కానీ దేవుడు నిన్ను ఇప్పటి వరకు కాపాడాడు. మరి 2 నెలలు 3 నెలలు ప్రతి చనిపోయిన వాడు ఉన్నారు, నిన్ను ఇప్పటి వరకు దేవుడు కాపాడుతూనే 5-6 సంవత్సరాల బతికి నీ ముందర అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు మిత్రులు పోయారు, చిన్న వయసులోనే పోయారు. నువ్వు ఇంకా కాపాడబడుతున్నా ఉన్నావు, ఇంతగా సంవత్సరం తర్వాత పెళ్లి కాకపోతే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. పెళ్ళై పిల్లలై ఇంకా దాదాపుగా కొంత వయసు వరకు నువ్వు వచ్చేసావు, దేవుడు కాపుదల ఇప్పటికీ నీ కొన్నే ఉంది. పోతే అక్కడ కూడా నీ శరీరముడి గురించి అపవాది తర్కాలం చేస్తా. రాక పోకల ఎందు మనం ఈ రాకపోకలు రేణుకొండ నుంచి ఇక్కడికి, నగర్ నుంచి ఇక్కడికి, లేకపోతే జోకొండ నుంచి ఇక్కడికి, కొర్రకొండ నుంచి ఇక్కడికి, వినాయక నగర్ నుంచి ఇక్కడికి, రేణుగుండ నుంచి ఇక్కడికి, తిరుచేరు నుంచి ఇక్కడికి, ఇది రాకపోకలు ఎందు మనకు తెలిసిన రాకపోకలు. నేను చెప్పే 2వ రాకపోకలు అది శరీరం ప్లస్ ఆత్మ. ఇక్కడ మోషే దాదాపుగా 80 సంవత్సరాలు ఉంటూ 80 సంవత్సరం నుంచి దేవుని యొక్క పరిచర్య చేస్తూ 120 సంవత్సరంలో మరణించిన మోషే శరీరముడి గురించి అపవాది తర్కిస్తున్నాడట. మికాయేలు గద్దించి ప్రభువుకు అప్పగించి దేవుడే నిన్ను గద్దించి తీర్పు తీర్చునుగాక అన్నది. ధనవంతుడు ప్రయాణం ఉంది, లాజరు ప్రయాణం ఉంది, ధనవంతుని ప్రయాణం కొనసాగల. రాకపోకలు ఎందు దూతలు లేరు కాపుదలగా, మోషే రాకపోకలు ఎందు మికాయేలు కాపుదలగా ఉంది. దూతలు కాపుదల లేదు కాబట్టి దురాత్మ దూతలు వచ్చి వాళ్ళని తీసుకుని మీరు నరకంలోకి వేస్తారు. రాకపోకలు ఎందు ఆయన నిన్ను కాపాడు. అదే లాజరు వెళ్ళిపోయాడు, దురాత్మ దూతలు రాలేదు, దుష్టుని యొక్క దూతలు రాలేదు, దేవుని దూతలు వచ్చి ఆయనను కొని రాకపోకలు ఎందు ఆయన దూతలు కాపలా ఉంటారు, ఆయన కూడా నీకు కాపలా ఉంటాడు. ఆ రాకపోకలు ఎందు దేవుడు నిన్ను కాపాడువాడు. సుధం బైబిల్ నుంచి దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. పగలు రాత్రి ఎప్పుడు కూడా ఏ బాణమునకు కూడా నువ్వు భయపడకుండా దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు. చివరి వరకు నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎంత మంచి గొప్ప కృప దేవుడు మనకిచ్చింది. కాపుదల, ఏ కాపుదల కావాలి అంటే మనకు సంపూర్ణమైన కాపుదల కావాలి. ఈరోజు విశ్వాసులమైన మనం ఒక రకంగా ఒక కాపుదల అడుగుతాం, మరికొందరు విశ్వాసులైన వారు 2వ కాపుదల కొరకు మాత్రమే ఎదురు చూస్తుంటారు. సంఘమై ఉంటున్న మనం మాత్రం అన్ని రకాల సంపూర్ణమైన కాపుదల, శరీర కాపుదల కావాలి, ఆత్మ కాపుదల కావాలి. ఇప్పుడు కడవరి కాలము బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ కాపుదల శారీరకంగా పౌలుకు దొరికింది, అది శరసాల పునాది కదలి గాయములు కట్టబడ్డాయి. అదే రకముగా ఆయన ఓడల ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా భయపడుతుంటే పౌలు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. దేవుని కాపుదల బైబిల్ గ్రంథంలో శత్రుకు మెషకు అభ్యర్థుకోవాలి అగ్నిలో ఉండగా కాపుదల, దానియేలు సింహాల బోనలో ఉండగా కాపుదల, పేతురు మునిగిపోతుండగా కాపుదల. ఇలాంటి కాపుదలు శారీరకమైన కాపుదలు, అదే కాపుదల ఆత్మ కాపుదల, సంపూర్ణమైన కాపుదల. శత్రుకు మెషకు అభ్యర్థుకోలు శరీరాన్ని వదిలిపెట్టి పరలోక రాజ్యానికి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఆత్మ కాపుదల. దానియేలు లోకాన్ని వదిలిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆత్మ కాపుదల. మరి మోషే తత్కాలం జరిగినా కూడా దేవుని గద్దించి చక్కగా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాడు, దేవుని కాపుదల. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నా పరుగు నేను తుదిముట్టించాడు, ఇదిగో నా పరుగు నీతి కీలడం వంచబడినది, పరలోక రాజ్యం నుంచి చేరబోతున్నాను, ఆత్మ కాపుదల. పేతురు అంటాడు, నా సమయం సంసిద్ధమైనదే,
నన్ను తలకిందులుగా సిలువ వేయండి. ఆత్మరక్షణ కొరకు ఆత్మ కాపుదల అంటే ఆత్మ కాపుదల, శారీరకమైన కాపుదల ప్రతి మనిషికి కూడా అవసరం. దీన్ని సంపూర్ణ రక్షణ అంటారు, లేక పరిపూర్ణమైన రక్షణ అంటారు. కానీ మనకి ఏ రక్షణ ఉంది, ఏ రక్షణ కోరుకుంటున్నాం? ఒకవేళ శరీర రక్షణ ఉండి ఆత్మరక్షణ లేకపోతే నరకంలో ఉంటావు ధనవంతుల్లాగా. ఒకవేళ ఆత్మరక్షణ ఉండి శరీర రక్షణ లేకపోతే లాజర్ లాగా భూలోకంలో శ్రమను అనుభవిస్తావు. కానీ అది ఇది రెండు కావాలంటే దావీదులాగా, మోషేలాగా, అబ్రహాములాగా దేవుని మహాకృపకు మన పాత్రమైతే ఆత్మరక్షణ శరీర రక్షణ బాగా యోచించండి. లాజరుకు శరీర రక్షణ లేదు, కురుపులతో రోగములతో నిండుకొని తన జీవితాన్ని గడిపినట్టుగా లెక్కనలు ఉండేది. ధనవంతుడికి ఆత్మరక్షణ లేదు, నరకములో యాతన పడుతూ ఉన్నాడు. నేనేమంటున్నాను అంటే సంపూర్ణ రక్షణ, ఇహమందు శరీరంతో ఉన్నా దేవుని రక్షణ కావాలి, ఆయన కాపుదల కావాలి. అదే దావీదు 121 కీర్తన రాశాడు, పాదముల కొరకు నిద్రపోతున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ కష్ట నష్టాల్లో సమస్త సమయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నిన్ను కాపాడు వాడు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా వస్తుంది? ఉదాహరణకి ఎవరైనా ఒకరు అరటి పండు తింటున్నారా అనుకుందాం, నీకు తినాలి అనిపిస్తుంది. తినాలనిపించినప్పుడు రెండే రెండు పనులు చేయాలి. మొదటి పని తినే వలన అడగాల, తినాలని మనం తినాలనిపించింది తినే వలన అడగాల. వాళ్ళ దగ్గరే ఉంది అరటి పండు, మన దగ్గర లేదు. లేకపోతే ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది తెలుసుకుని వెళ్ళి కొనుక్కోనో లేకపోతే లాక్కోనో లేకపోతే ఏదో రకమైన పరిస్థితిలో ఆశ తీర్చుకోవాలి, తిండి తినాలి. ఇప్పుడు ఆత్మరక్షణ కావాలి, శరీర రక్షణ కావాలి, ఏం చేయాలి? అరటిపండు అయితే ఖచ్చితంగా ఆలోచనంతే అడిగి తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, రెండోదిగా ఎక్కడ దొరుకుతుందో కొనుక్కోనైనా తినడం. రెండో రెండు పనులు చేస్తాం, దీనికంటే వేరే పని లేదు. మనం సృష్టించుకోలేం, ఇంకో రకమైన అద్భుతాలు చేయలేం. కానీ ఆత్మరక్షణ శరీర రక్షణ రెండు కావాలంటే మొదటి పని యేసుక్రీస్తు చెప్పింది, రెండవ పని పౌలు చెప్పింది, మూడవ పని దావీదు చెప్పింది. మొదటి పని యేసుక్రీస్తు వారని చెప్పారు, నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు రక్షింపబడతావు. పౌలు చెప్పాడు, క్రీస్తు యేసును విశ్వాసం ఉంచుము అప్పుడు నీటి వారు నీవును రక్షింపబడతారు. దావీదు ఏం చెప్పాడు, 121 కీర్తన 1 వచనం, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను సహాయము నాకు ఎక్కడి నుండి వచ్చను, యెహోవా వలనే నాకు సహాయము కలుగదు. ప్రైస్ అలా దేవుని మహిమ కలుగక. దావీదు ఒకటి చెప్పాడు, దేవుడు ఒకటి చెప్పాడు, పౌలు ఒకటి చెప్పాడు, కానీ ఈ మూడు ఒకటే. నేను రెండు విషయాలు చెప్పాను, ఒకటి అడిగి తీసుకోవాలి, రెండోది ఎక్కడ దొరుకుతుందో కొనుక్కోనైనా తినాలి. దావీదు చెప్పింది అడిగి తీసుకోవడం, అడిగి తీసుకోవడం. కానీ దేవుడు చెప్పింది దేవుడిస్తే తీసుకోవడం, విశ్వసించడం అని. ఒకవేళ మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. అదే దావీదు అంటాడు, కొండలు తట్టిన కళ్ళు వచ్చినాను, ఎక్కడి నుంచి నాకు సహాయం దొరికినా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా యొద్దనే నాకు సహాయం. రక్షణ అన్నది సంపూర్ణమైన రక్షణ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెవ్వరి దగ్గర దొరకదు. అది దొరకాలి అంటే ఒకటి మనం అడగాలి, రెండోది దేవుడు ఇవ్వాలి. ఇది మనకు కావాల్సింది. అడగటం అంటే ప్రార్థించడం, ప్రభువా నాకు సహాయం చేయి. పోతూ పోతూ కూడా ప్రార్థించిపోయే వాళ్ళం కావాలి. ప్రైస్తలు అడగలేయో అంటే ఆ రోజు ప్రార్థన ఆ రోజుకి ఆత్మరక్షణకు శరీర రక్షణ కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం పోతే పరలోక రాజ్యానికి వెళ్తాం, ఉంటే శారీరకంగా సురక్షితంగా ఉంటుంది. ఇది ఆత్మ శరీర రెండు రక్షణలు కూడా మనకు దొరుకుతాయి. దీన్ని సంపూర్ణ రక్షణ అంటాం. దేవుడే మనకి ఇవ్వాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడతావు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నీవును నీటి వారు విశ్వసించిన రక్షణ పొందుదురు. మరి ఇప్పుడు సంపూర్ణ రక్షణ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారానే వస్తుంది. విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయగలిగితే మన విశ్వాసం ఉన్నట్టుగానే. మరి ప్రార్థన విశ్వాసం ఉన్నవానికి సంపూర్ణ రక్షణ ఖచ్చితముగా ఉంటుంది. దయచేసి ఏది మర్చిపోయినా ప్రార్థన మర్చిపోవద్దు. రెండోది విశ్వసించడం, వాక్యం. విశ్వాసం తెచ్చినది ఏదైనా అంటే వాక్యం. వాక్యం వినడానికి మనం దేవుని యొక్క మందిరానికి తప్పనిసరిగా రావాలి, వాక్యం వినాలి. విశ్వాసం ఉండకపోతే నీ శరీరము నీ ఆత్మరక్షణ ఎక్కడికి ఊడిపోనే పోదు. ప్రార్థన తొలగకపోతే నీ ప్రతి దానికి కూడా సమాధానం దేవుని దగ్గర నుంచి నీకు వస్తుంది. విశ్వాసులుగా
మన ప్రార్థన పరులం అవ్వాలి. ప్రార్థన పరులమైతే మనం స్థిరమైన విశ్వాసులుగా ఉంటాం. మన ప్రార్థన పరులమై విశ్వాసులుగా ఉంటే తప్పనిసరిగా మనకు సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది ఏదైనా ఒక్కటి మిస్ అయినా శరీరమో ఆత్మ ఏదో ఒకటి నశిస్తుంది. ఈ రెండు నశించడం ఇష్టం లేకపోతే ఈ రెండు పనులు మీరు చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆత్మ శరీర సంపూర్ణమైన రక్షణ దేవుడు కలిగించిన కాక మనల్ని మనం ఒక్కసారి సిద్ధపరచుకుందాం. సంపూర్ణ రక్షణ కావాలి అనుకుంటున్నావా? రెండే రెండు విషయాలు, ప్రార్థించు, విశ్వసించు. నమ్మి బాప్తిసం పొంది నీ ఎడలను రక్షింపబడతావు. నమ్మకం అనేది నీకు వస్తే ప్రార్థన అనేది వస్తుంది. ప్రార్థన అనేది ఉంటే తప్పనిసరిగా ఆత్మరక్షణ అనేది దొరుకుతుంది. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అన్న పొగలు మాటలు కానీ నేను కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును అని చెప్పిన దావీదు మాటలైనను కూడా ప్రార్థనతో ముడిపడి ఉన్నాయి, విశ్వాసముతో ఇమిడి ఉన్నాయి. ప్రార్థనతో ముడిపడి ఉన్నాయి, విశ్వాసముతో ఇమిడి ఉన్నాయి. ప్రార్థన విశ్వాసము జోడిస్తే శరీర ఆత్మరక్షణ సంపూర్ణ రక్షణ. ప్రార్థన విశ్వాసము జోడిస్తే శరీర ఆత్మరక్షణ పరిపూర్ణ రక్షణ. ప్రార్థన చేస్తూ విశ్వసిస్తే, విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే నీ పాదములు త్రొట్టిల్లవు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే దేవుడు నీకు నీడగా ఉంటాడు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే దేవుడు కంటికి రెప్పలని నిన్ను కాపాడుతాడు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే ఎండ దెబ్బలను వెన్నెల దెబ్బలను నీకు తగలదు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే నీ కుడి పక్కన ఆయన ఉంటూ నీకు నీడగా ఆయన ఉంటాడు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. ప్రార్థిస్తూ విశ్వసిస్తే నశించవు, నాశనానికి గురికావు, నశించవు, నరకానికి నువ్వు వెళ్ళు, నశించవు, నీ ఆత్మ శోభిల్లదు, నశించవు. నువ్వు ఆత్మరక్షణ కలిగి ఉంటావు. క్రీస్తు ఉన్న చోటికి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియ నా సహోదరి సహోదరులరా, ప్రార్థించే విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్నవారు ప్రార్థించగలగాలి. ప్రార్థన లేకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా ప్రార్థించే అవకాశం రాదు. ఈ రెండు జోడిస్తే శరీర ఆత్మరక్షణకు సులభం, ప్రభువైన క్రీస్తు వారికి మహిమ, ఆయన నీకు సహాయము దావీదు చేసినట్టుగా చేస్తాడు. ఆత్మరక్షణ పౌలుకి ఇచ్చను, శత్రుకు మేషపు అభిద్గోలకు ఇచ్చను, దానియేలు దావీదుకి ఇచ్చను, నీకు నాకు కూడా ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. శరీర రక్షణ అగ్నిలో శత్రుకు మేషకు, సింహాల బలలో దానియేలుకు, నీళ్ళలో పోతురుకు, పడవల్లో పౌలుకు, అక్కడక్కడ అప్పుడప్పుడు నీకు, అక్కడక్కడ అప్పుడప్పుడు నాకు, సమస్త విషయాలలో పాదములు త్రుట్టెల్లకుండా కాపాడిన ఘనత ఇజ్రాయేల్ దేవుడిది. ఆయన కొనకడు, నిద్రపోడు, నిద్రపోకుండా కొనకకుండా నిన్ను కాపాడువాడు నా దేవుడు, మన దేవుడు, మనము పూజిస్తున్న మన ప్రభువే యేసుక్రీస్తు వారు. మన కాపాడాలి కావాలా? అయితే రెండే రెండు పనులు చేయి. ఆ రక్షణ కావాలా? రెండే రెండు పనులు చేయి. సంపూర్ణమైన రక్షణ కావాలా? రెండే రెండు పనులు చేయి. ప్రార్థించు, విశ్వసించు, విశ్వసించి ప్రార్థించు. సంపూర్ణ రక్షణ క్రీస్తు నీకు అందిస్తాడు. నీకు నీడగా ఆయన ఉంటాడు. నీ రాకపోకలు ఏందో, పుట్టుకతో ఉన్నప్పుడు, చనిపోతున్నప్పుడు ఉంటాడు, యుగమందరి శరీరంతో నడుస్తున్నప్పుడు, తిరిగి వస్తూ ఉన్నప్పుడు నీ రాకపోకలు ఉందో ఆయన నీకు తోడుగా ఉంటాడు. స్వర్గం నుంచి వచ్చావు, స్వర్గానికి వెళ్తావు, ముక్తి నుంచి వచ్చావు, ముక్తికి వెళ్తావు, దేవుని దగ్గర నుంచి వచ్చావు, దేవుని దగ్గరకే వెళ్తావు. నీ పాదములు ఆత్మీయంగా త్రుట్టిల్లవు, శారీరకంగా కూడా త్రుట్టిల్లవు. దేవుడి నమ్మకం ఉంచి ప్రార్థిద్దాం. అటు మహాకృప దేవుడు మనకు అందించాలని ఆశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధులనికి వందనాలు, సర్వోన్నతురానికి స్తుతి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని మీ లేఖనాలు సెలవిచ్చాయి. ఆత్మరక్షణ ప్రపంచ ప్రజలకు అందరికీ అవసరమైనది. నరకమునకు ఏ నరుడు వెళ్ళకూడదని మీరు ఆశిస్తున్నందుకు మా చేతులు జోడించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మి మేము బాప్తిసం పొందాం, నరకము లేకుండా మాకు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. క్రీస్తు యేసునందు ఉన్న వానికి ఏ శిక్ష విధి లేదని మీ గ్రంథం మాకు సెలవిస్తుంది. శరీరకంగా మేము ఉన్నాం, నా తండ్రి, శరీరాన్ని కూడా రక్షించగలిగిన దేవుడు నీవేనని పాదములు త్రొట్టిల్లకుండా, తప్పటడుగు వేయకుండా దావీదుకి మీ సహకారం అందించేట్టుగా మాకు సహకారం అందించండి. నిద్రిస్తుండగా ఇజ్రాయేల్ దేవుడు కొనుకొని నిద్రపోడు అని దావీదు తన అనుభవములు నేర్చుకున్నట్టుగా మేము కూడా మా అనుభవములకు వచ్చేవారముగా మీ కాపుదల మాకు అందించండి. ఆయన కుడి ప్రక్కన ఉంటాడు, నీడగానే ఉంటాడు అని దావీదు ఆశించినట్టుగా మాకు కూడా ఉంటున్న ఆశను శిథిలింపచేస్తూ
ఆశ రెట్టింపు చేస్తూ మీరు మాకు తోడుగా ఉండాలని విశ్వసించు వారముగా. మీరే మమ్మల్ని తయారు చేయండి. ఆయన రాకపోకలందు సదాకాలం నిన్ను కాపాడువాడు అని మీ లేఖను సెలవిస్తున్నాయి నా తండ్రి. అన్ని విషయాలలో కూడా మీ సహకారం మాకు అవసరమైంది. అందుకే మీ కాపుదల మాకు అత్యవసరమైంది. మీ రక్షణ అన్ని రకాలుగా మాకు ఉపయోగకరమైనది కనుక పౌలును సరసాలను నుంచి మీరు కాపాడి రక్షించారు. ఆత్మరక్షణ తలకిచ్చి నీతి కిరీటాన్ని పరలోక రాజ్యం అని మీరు అందించారు. అదేవిధముగా మాకును ఆత్మరక్షణ, శారీరకమైన రక్షణ, యహమందు శారీరకమైన రక్షణ, పరమందున ఆత్మరక్షణ కలగజేసి మా రాకపోకలు ఎందు మేము పిండముగా వచ్చినప్పుడు మాకు తోడుగా ఉండి, పిల్లలుగా పెరిగినప్పుడు మాకు నీడగా ఉండి, యవనస్తులుగా మేము అయినప్పుడు మాకు సహకారుడుగా ఉండి, ఈ వయసు వచ్చే వరకు మమ్మల్ని అందరినీ కాపాడినా దేవదేవుడు నువ్వే గనుక తిరిగి మీ దగ్గరకు వచ్చుటకు, మీ దగ్గర ఉండుటకు, మీతో మేము జీవించుటకు, ఈ ఆత్మీయ రాకపోకలు ఎందుకు కూడా మీరే మాకు తోడుగా ఉంటూ మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. శారీరకంగానో ఆత్మీయంగానో సంపూర్ణమైన రక్షణ మీరే మాకు కలిగించగలరు గనుక మా చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తూ, మా స్వరముని నొప్పిని మిమ్మల్ని అర్థిస్తూ, మా తలల వంచి మీకు విధేయత చూపుచు, మీరు మాత్రమే సంపూర్ణమైన రక్షణ ఇచ్చే వారిని విశ్వసించుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియ రక్షణను పరిపూర్ణమైన రక్షణ మాకు అందిస్తుంటున్న మా ప్రియ దేవుడైన విశ్వాసం ప్రార్థనతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ అన్ని రకాలుగా రక్షణ మాకు అందించబోతుంటున్న మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ పరిపూర్ణమైన రక్షణను మేమందరమును అందుకునేట్టున్నాము తండ్రి. ఆమేన్.